పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ పైన 35 పైసలు పెరిగింది. వరుసగా ధరలు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఒకవైపు కరోనా కారణంగా పూర్తిగా ఇబ్బందులు పాలయ్యామని, ఇప్పుడు వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ అంశాన్ని సంబంధించిన మహబూబాబాద్ నగర ప్రతినిధి మణిప్రసాద్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు నడిపించేలా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంటూ ప్రభుత్వంతో మండిపడుతున్నారు. మనం చూస్తున్నాము పెట్రోల్ బంకుల సమస్య పరిస్థితి. ప్రస్తుతం పెట్రోల్ ఏదైతే పెట్రోల్ 112 రూపాయలకు చేరుకుంది. ఈరోజు 35 పర్సెంట్తో 112 రూపాయల 91 పైసలకు చేరుకుంది. ప్రస్తుతం డీజిల్ ధర వచ్చేసి 105 రూపాయల 20 పైసలకు చేరుకుంది. ఇది వరుసగా పెరుగుతున్న రోజు రోజుకు పెరగడంతో సామాన్యులు నడిపించేలా ఉందని ఆవేస్తున్నారు. ప్రస్తుతం అదో కొందరు ఈ సంబంధించి మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధర వరుసగా పెరుగుతుంది, దీని మీద ఏమంటారు? ఈ ప్రభుత్వమే వేస్ట్ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ఏ కాలంలో వచ్చిండు? సిలిండర్ కాడ ఇట్లా సంవత్సరానికి 600 రూపాయలు పెంచాడు. 450 రూపాయల డీజిల్ ఉంది, గ్యాస్ సిలిండర్ ఉంది, 1000 రూపాయలు చేసిండు సిలిండర్. ఆ ప్రభుత్వం ఉన్నా ఒకటే, సచినా ఒకటే. ఇంతకుముందు 20 ఏళ్ల కింద అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వీళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఏ మాత్రం మధ్యతరగతి కుటుంబాల్లోని వాళ్ళని వీళ్ళని మాత్రం ఎటువంటి బాధ కలిగియలేదు. వాళ్ళు బీజేపీ పాలన చేసింది కానీ ఇటువంటి పాలన లేదు, లుచ్చ పాలన ఉంది. ఇది ఇటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే, సచినా ఒకటే, ఇది మాత్రం వాస్తవం. సంబంధించి కాదు, వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ఏమంటారు? ఈరోజు పెట్రోల్ డీజిల్ ఈరోజు మళ్ళీ 35 పైసలు పెంచరు. ఒక 3 నెలలకెళ్ళి 17 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచరు. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం 7.5 సంవత్సరాలు అయినా కూడా రోజు రోజుకు పెట్రోల్ గతంలో 74 రూపాయలు 75 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉండే, ఇవాళ 110 రూపాయలు అయింది. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఇప్పుడు ఆటో నడిపెట్టలు కానీ, బండ్లు నడిపెట్టలు కానీ, ఒక ట్రావెల్స్ నడిపెట్టడం గురించి హైదరాబాద్ అంటే గతంలో 700 రూపాయలు పెట్రోల్ డీజిల్ పోస్తే హైదరాబాద్ వేసే ట్రావెల్స్ ఉండే, ఇవాళ 2000 రూపాయలు పోస్తే కూడా పోయిరాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజల మీద ఇబ్బంది పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెట్రోల్ డీజిల్ తగ్గించాలని మేమంతా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పెరుగుతాం, వరుసగా డీజిల్ కూడా పెరుగుతుంది, అటు పెట్రోల్ పడుతుంది, సామాన్యుల మీద భారం ఏ విధంగా ఉంది? ఈరోజు బంగారం ధర ఏ విధంగా అయితే తగ్గుతూ పెరుగుతుందో, ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధ్వానంగా పెరుగుతూ రోజుకు తగ్గుతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలు కాలినడకన పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ దీనికి బాధ్యత వహిస్తూ పెట్రోల్ ధరను అదుపులోకి తీసుకురావాలని మా సామాన్య ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు 100 రూపాయలు పెట్రోల్ లభిస్తే 50 కిలోమీటర్లు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ విధంగా అయితే పెట్రోల్ మరియు ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచినరో, అదేవిధంగా ఉపాధి కూడా కల్పించాలని, ప్రజలకు దానికి అనుగుణంగా వాళ్లకు ఆదాయాన్ని కూడా పెంచాలని మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వైఫల్య కారణంగానే ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దీనికి అదుపులోకి తీసుకొచ్చి సామాన్య ప్రజలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం, ముమ్మాటికి వైఫల్యమే. అలాగే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు, దళీందర్ మోడీ ప్రభుత్వం. నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి. ఈరోజు అయితే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే తోయించాలి. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో పాటు సామాన్యులు నడిపించేలాగా ఉంది. పెట్రోల్ సంబంధించి కూడా మన వద్ద కొందరు మాట్లాడనుకున్నారు. చెప్పండి ఒక నిమిషం సార్, వరుసగా పెట్రోల్ ధరలు పెడుతున్నాయి, ఏమంటారు? అవును సార్, ఇది పెంచుతూనే పోతున్నారు, మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. ఒకేసారి ఒక ఫిక్స్ చేసేసి అయిపోతుంది కదా, రోజు ఇంత ఇవంతా అవసరం లేదు కదా. 110 అవుతుంది, 120 కూడా అవుతుంది. ఇక అలవాటైపోయింది జనానికి, దాని గురించి పట్టించుకోవడం లేదు. కాకపోతే మనమే బయట తిరగడం తక్కువ చేయడం ఇది ఉత్తమం దీనికన్నా. పెట్రోల్ ధర రోజు పెరుగుతుంది, ఈరోజు కూడా 35 పైసలు పెరిగింది, ఏమంటారు? పెరగడం అంటే ఇంకా స్టార్టింగ్కెళ్ళి పెరుగుతూనే ఉంది కదా మనకు. అంటే భర్తగా పెరుగుతుంది రోజు పెట్రోల్? అవును పెరుగుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అంతకుముందు మనకు 75, 65 ఆ రేంజ్లు ఉండే, ఇంకా ఇదే రేంజ్లో పెరిగితే మాత్రం జనాలకైతే అవసరం. ఇది ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి? తగ్గిస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరికీ సఫర్ అవుతున్నారు, తగ్గడం అనేది బెటర్. పెట్రోల్ ఇప్పుడు పెరుగుతున్న రేట్లను బట్టి ఏం చెప్పాలో చెప్పండి, మీరు మాకు అర్థమైతే ఎంతవరకు దీనికి ఏదైనా మర్యాద వాల్యూ అనేది ఉంటుందా ఉండదా ఏదన్నా? ప్రతిరోజు ఒకటేసారి 500 చేయండి, ఇంకేం చేస్తాం? ఇంత కనీసం స్టేట్ గవర్నమెంట్ అన్నా కొంచెం ట్యాక్స్ తక్కువ చేయాలి. కర్ణాటకలో వాళ్ళు వాటి తీసేసేటప్పుడు అట్లా వీళ్ళు కూడా ఏదైనా ఒకటి చేయాలి.
ఏం లాభం ఇట్లా ప్రజలకి ఇంత తిప్పలు ఎంత అయినా ప్రజలు తీసుకుంటారు వాడ ఈ కాలంలో దాన్ని ఇది బండ్లు లేకుండా ఎవరు ఉండలేరు కొంచెం వల్ల వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ కూడా బుద్ధి ఉండాలి మేమన్న కొంచెం తగ్గిస్తామని వాళ్ళైతే సెంట్రల్ వాళ్ళు ఎవరికి ఇన్నారు ఎవరైనా ఏమన్నా చెప్తే లోపల చేసేస్తుంది వాళ్ళు బుద్ధి ఉండాలి కొంచెం వల్ల పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు ప్రభుత్వం అదిలో తగ్గించాలని కూడా కోరుతున్నారు నిత్యావసర సామాన్యతో పాటు నిత్యావసర వస్తువులపై కూడా పెనుభారం పడుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం వరుసగా రోజు పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే తగ్గించాలి లేకపోతే సామాన్య నడివిద్యలా ఉంది దీనికి ఖచ్చితంగా ఈ ధరలు తగ్గించి పెట్రోల్ ధర డీజిల్ ధర నియంత్రణకు తేవాలని కూడా ప్రజలు కోరుతున్నారు ఇది ఇక్కడ తాజాపతి కెమెరామ్యాన్ అల్తాఫ్తో మణిప్రసాద్ సిబిఆర్ న్యూస్ మహబూబ్ నగర్.